నమస్కారం అనుష వినేత్ గారు. నమస్తే. ఆచరణ గొప్పదా ఐడియా గొప్పదా అండి? ఎందుకంటే కొంతమందికి ఐడియా ఉంటుంది కానీ ఆచరణ ఉండదు. ఐడియా చాలా గొప్పగా ఉన్నా కూడా, బట్ దేనికి అదే సపోర్టివ్గా ఉంటుంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? ఓకే, యాక్చువల్గా నాగరాజ్ గారు, జనరల్గా మీకు ఒక అంటే సేయింగే చెప్తాను. స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక రూపాయి ఉంటే, మీ దగ్గర ఒక రూపాయి ఉందనుకోండి, నేను ఒక రూపాయి మీకు ఇస్తాను, మీ రూపాయి నాకు ఇస్తారు, అప్పుడు ఏమవుతాయి? ఎన్ని రూపాయలు ఉంటాయి? ఒకటే రూపాయి మీరు నేను మార్చుకున్నట్టుంది. వెరీ గుడ్, కరెక్టే. అదే కనుక ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీ దగ్గర ఒక ఐడియా ఉంది, మన ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటే నా ఐడియా మీకు చెప్తాను, మీ ఐడియా నాకు చెప్తారు, అప్పుడు ఎన్ని ఐడియాస్ ఉంటాయి? రెండు ఐడియాస్ ఉంటాయి. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. అంటే ఐడియాకున్న పవర్ అలాంటిది, అంటే డబ్బుల్ని మనం ఈ ఎక్స్చేంజ్ చేసుకుంటే అంతే డబ్బులు ఉంటాయి మన దగ్గర ఏదైతే ఉంటుందో. బట్ ఇద్దరు గొప్ప వ్యక్తులు మాట్లాడుకునే మాటలే కానీ, గొప్ప వాళ్ళ సాంగత్యమే కానీ, గొప్పగా వచ్చే ఆలోచనలే కానీ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటే మనం ఎదుగుతాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎదుగుతారు. అవును. సో ఒక ఐడియా మనిషి జీవితాన్ని మార్చేస్తుంది, కానీ దాన్ని ఆచరిస్తే మన ప్రపంచమే మారిపోతుంది. అంతేనా? అవునండి, గ్రేట్, బాగా చెప్పారు. కానీ మన ఐడియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే, ఓన్లీ బికాజ్ ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ లెర్నింగ్. ఒక ఫెయిల్ రాగానే, ఒక ఏదైనా తయారు చేయాలన్నా, ఏదైనా స్టార్ట్అప్ పెట్టే వాళ్ళైనా మనకు చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు, ఇలా ఫెయిల్ అయ్యాము అని అంటారు. బట్ ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ లెర్నింగ్. అది అవ్వకపోతే మనకు అసలు సక్సెస్ అనేది రాదు. అది అవ్వడం వల్ల మనకు తెలుస్తుంది దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా దేనివల్ల వైఫల్యం చెందుతున్నాము అని ఇలా అనుకుంటామన్నట్టు. సో దానికోసము మీకు ఈరోజు ఒక లైవ్ ఎగ్జాంపుల్. మనం ఇంతకుముందు కూడా అంతే, ఏంటంటే మనం ఎన్నో సక్సెస్ స్టోరీస్ గురించి చెప్పుకున్నాము, ఎంతోమంది ఇన్నోవేటర్స్ గురించి, వేరే వేరే కంట్రీస్ వాళ్ళ గురించి, మన ఇండియన్ కూడా కొంతమంది సాధించిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మన వ్యూవర్స్ కూడా ఏంటంటే, లైవ్లో ఎవరినైనా చూడాలి, వాళ్ళని చూసి ఇన్స్పైర్ ఫీల్, అంటే ఇన్స్పైర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇన్నోవేషన్ అంటే ఏదో టెక్నాలజీ అంటే ఎక్కడి నుంచో వచ్చేస్తుంది, మనం చేయగలమా అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ ఎవరైనా కానీ అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు సాధించగలరు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గోపి రాజా డ్రోన్. ఆయనను పరిచయం చేస్తాను మీకు. గ్రేట్ లైవ్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే హీఈస్ అ వండర్ఫుల్, అంటే ఎంటర్ప్రినర్ అనే చెప్పుకోవాలి, ఇన్నోవేటర్ అనే చెప్పుకోవాలి, రైతులకి ఉపయోగపడే ఒక మంచి పరికరాన్ని కనుగొన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు యూజువల్గా కూడా టెక్నాలజీతోటి వ్యవసాయం అనేది వేరే వేరే రాష్ట్రాలలో, వేరే వేరే దేశాలలో ఉంది. బట్ మన తెలుగు రాష్ట్రాల్లోకి ఫస్ట్ టైం డ్రోన్ టెక్నాలజీని పరిచయం చేశారు. ఆ పరిచయం వెనకాల ఒక పెయిన్ ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఏదైతే మందు, మనం చూస్తూ ఉంటాము పొలంలో ఉన్న ఏవైతే ఉంటాయో, చెట్లకి మందు కొట్టడము వాటికి చేస్తుంటే ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం మొదలయ్యాయి. ఆయన హెల్త్ ప్రాబ్లమ్ చూసి తట్టుకోలేక ఒక కొడుకు కనుక్కున్న ఒక యంత్రమే అనుకోవచ్చు ఈ డ్రోన్. సో అది నా మాటల కన్నా కూడా ఆయన మాటల్లో విందాం ఇంకా కూడా. డెఫినెట్గా అండి, పిలిపించేద్దాం. హలో గోపిరాజా గారు. నమస్తే అండి. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ అండ్ నైస్ మీటింగ్ యూ. సో ఇప్పుడే విన్నాను మీ గురించి, మేడం చెప్పారు, బట్ లైవ్లో తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా సార్ అంటే, మేడం ఇందాక ఒక మాట అన్నారు, సో మీరు తయారు చేసినటువంటి డ్రోన్ వెనక ఒక పెయిన్ ఉంది అని. అవునండి. ఒక ఐడియా వెనక ఆచరణలోకి పెడితే ప్రపంచమే మారిపోద్ది అనేటువంటి దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు. ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? నా పేరు గోపిరాజా, నేను ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా నాన్నగారు ఒక 2 ఎకరాల వ్యవసాయ రైతు అండి. ఆయన తన పొలంలో చిన్నప్పటి నుంచి పురుగు మందులు పిచికారీ చేయడం కానీ, మా మామయ్య వాళ్ళు కానీ, మా ఊళ్ళో ఉండే రైతులు కానీ ఈ పురుగు మందులు పిచికారీ చేస్తున్నప్పుడు పడుతున్న ఇబ్బందులు కానీ ఇవన్నీ నేను చూస్తూ ఉండేవాడిని. తర్వాత ఇంటర్మీడియట్ వరకు నా లైఫ్ నార్మల్గా జరిగిందండి. ప్రతి స్టూడెంట్కి ఎట్లా అయితే ఉండదో, ఒక బిలో యావరేజ్ స్టూడెంట్, ఓకే పాస్ అయితే చాలు అనే టైప్ ఆఫ్ బిలో యావరేజ్ స్టూడెంట్గా నేను ఉండేవాడిని. తర్వాత ఇంటర్మీడియట్లో 140,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చిందండి. 140,000 ఎంసెట్ ర్యాంక్ వల్ల ఏ కాలేజ్ అయినా కానీ ఒక డిగ్రీ, అది ఒక సీట్ కావాలంటే డొనేషన్ కట్టాలి, అట్లా ఉండేది. అట్లాంటిది కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో, నేను చిన్నప్పటి నుంచి ఎన్సీసీ చేసేవాడిని, సో ఆ స్పోర్ట్స్ కోటాలో ఎన్సీసీ చేయడం వల్ల వాళ్ళు నాకు సీట్ అనేది ఇచ్చారు, ట్రిపుల్ డిపార్ట్మెంట్ సీట్ ఇచ్చారు. అండ్ ఫస్ట్గా నుంచి కూడా కేఎల్ యూనివర్సిటీలో ఏంటంటే మన స్టూడెంట్స్ జాబ్ గివర్స్ అవ్వాలి, జాబ్ సీకర్స్ అవ్వకూడదు, మీరు ఎంటర్ప్రీనర్స్ అవ్వాలి, మీ ఒక డాక్టర్ ఒక డాక్టర్ దగ్గర పనిచేయడు, ఒక లాయర్ ఒక లాయర్ దగ్గర పనిచేయడు, నెక్స్ట్ మీరు ఇంజనీర్స్ ఒకరి కింద ఎందుకు పనిచేయాలి, మీరే సొంతగా ఎందుకు ఫెసిలిటీస్ పెట్టుకోకూడదు, మీరే సొంత స్టార్ట్అప్స్ ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఇయర్ కానీ మమ్మల్ని బాగా మెంటరింగ్ చేసేవాళ్ళు. మీ టీచర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి నేను, ఎందుకంటే అక్కడ నుంచే లెర్నింగ్ ప్రాసెస్ని
మీకు మీరే స్టార్ట్ చేసుకొని ఎదగాలనేటువంటి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన క్రియేట్ చేశారు. కేల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్. సో స్టార్టింగ్ నుంచి కూడా మా చైర్మన్ కోనే సత్యనారాయణ గారు, ఆయన ఇప్పుడు కూడా మీటింగ్ లో ఒకటే మాట చెప్పేవాళ్ళు, ఇప్పుడు మనం చాలా మందిని మంచి మంచి స్టూడెంట్స్ ని తయారు చేస్తాం, మంచి మంచి ఎంప్లాయీస్ని తయారు చేస్తాం, టాప్ ఎంఎన్సీ వాళ్ళని తయారు చేస్తాం, బట్ మన విజన్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు జాబ్ గివర్స్గా ఉండాలి, జాబ్ సీకర్స్గా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు బాగా మోటివేట్ చేసేవాళ్ళండి. ఇవన్నీ నా బ్రెయిన్లో తిరుగుతూ ఉండేవి. ఇవి మా నాన్నగారు పక్కనే వ్యవసాయంలో పడుతున్న ఇబ్బందులు కానీ, లేకపోతే కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ వాళ్ళు మీరు జాబ్ గివర్స్గా ఉండాలంటాం కానీ, ఇవన్నీ నాకు బాగా ఆలోచన చేస్తూ ఉండేవండి. అట్లాంటి టైంలో నేను మా ఫ్రెండ్ ల్యాబ్ టెక్నీషియన్ జనార్దన్ అని చెప్పేసి మేమిద్దరం కూర్చొని ఫేస్బుక్ వీడియోలు చూస్తున్నాం మేడం. ఫేస్బుక్ వీడియోలు చూస్తున్నప్పుడు అక్కడ చైనా వాడు హెలికాప్టర్ వాడు పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్నాడు. సో ఆ వీడియో చూసాం అనమాట. ఆ వీడియో చూసినప్పుడు ఈ పక్కన ఈ జనార్దన్ ఏమన్నాడంటే, అబ్బాయి ఏముందా టెక్నాలజీ, ఎట్లాంటి టెక్నాలజీ మన దేశానికి ఎప్పుడు వచ్చిద్దరా బాబు అన్నాడు. అప్పుడు నేను అనుకున్న ఎవడో చైనా జపాన్ వాడు వచ్చి ఇక్కడ కనిపెట్టేంతరం మనం ఎందుకు చూస్తూ ఉండాలి, మనం ఎందుకు ట్రై చేయకూడదు, మా నాన్న కూడా ఒక పక్కన ఇబ్బంది పడుతున్నాడు కదా, ఫస్ట్ ఇది చేసి మా ఊర్లో ఇంప్లిమెంట్ చేద్దాం, మా నాన్నకి ఇద్దాం, దాన్ని బట్టి ఇంకా పెద్ద చేసుకుంటూ వద్దాం అని చెప్పి అట్లా స్టార్ట్ చేసామండి. అప్పుడు మేము డ్రోన్ చేయడానికి ఫ్రెండ్స్ అందరి దగ్గర తలా 500, తలా 1000 రూపాయలు అట్లా వినాయక చవితి చందాలు పోగు చేస్తారు కదా, అట్లా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఒక బూట్ స్టాపింగ్ చేసి ఫ్రెండ్స్ అందరికి కలిపి ఒక టీమ్గా ఏర్పడి ఒక 6 మెంబర్స్ ఫస్ట్ ఈ ప్రోటోటైప్ చేసి మా కాలేజ్ మేనేజ్మెంట్ చూపించాం. ఎంత అప్పుడు ఎంత అయింది? అప్పుడు మా పాకెట్ మనీ మాకు వచ్చి మా నాన్నగారు ఒక 500 లేకపోతే 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళండి. అట్లా ఫ్రెండ్స్ అందరి దగ్గర తలా 500, తలా 1000 రూపాయలు పోగు చేసి ఒక 60,000తో ఒక ఫస్ట్ ప్రోటోటైప్ చేసామండి 2014 ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. సో ఈ ప్రోటోటైప్ చేసి మా కాలేజ్ మేనేజ్మెంట్ చూపించాం. వాళ్ళు అన్నారు దీని టెక్నాలజీ చాలా ఫ్యూచర్ ఉంటుంది, మీరు వదిలిపెట్టుకోకుండా చేయండి. సో అట్లా చేస్తేనే దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలం, ఇదే బాగా దీని మీద బాగా ఫోకస్ చేయని చెప్పేసి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు బాగా ఫస్ట్ ఇయర్ కానించి బాగా మెంటరింగ్ చేసేవాళ్ళని. అట్లా నా జర్నీ స్టార్ట్ అయిందండి. గ్రేట్ అండి. ఎలా అండి అంటే ఫస్ట్ స్టూడెంట్స్తో కాకుండా ఇండివిజువల్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత పెట్టి స్టార్ట్ చేశారు, ఇప్పుడు దానికి ఏ విధంగా ఉంది? నేను ఫస్ట్ అదేనండి, ఫస్ట్ కేఎల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్గా ఉన్నప్పుడు ఈ స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేశాను. అగ్రికల్చర్ డ్రోన్స్ ప్రోటోటైప్ చేసి మా నాన్నగారు చూపిస్తాం, చుట్టుపక్కల రైతులు చూపిస్తాం, దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అప్పుడు మేము ఒక 60,000తో అట్లా స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మెల్లగా స్కేల్అప్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. మా దగ్గర ఫస్ట్ డ్రోన్ తీసుకున్న ఆయన మనకి విజయవాడ స్వర్ణ భారతి టెస్ట్ ఉందండి, విజయవాడ స్వర్ణ భారతి టెస్ట్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మా దగ్గర ఫస్ట్ డ్రోన్ తీసుకున్నారు. గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్. అంటే వెంకయ్యనాయుడు గారి చేతిలో మీదుగా మీ ఫస్ట్ అంటే ప్రారంభం జరిగింది. అవునండి అవునండి. ఆయన ఒక ఆర్టికల్లో చదివి పిలిపిస్తాం, పిలిపించి మాట్లాడి ఇది మన ఫీల్డ్లో కూడా ఇంప్లిమెంట్ చేయండి అంటాము. సో వెంకయ్యనాయుడు గారికి ఇది డెమోన్స్ట్రేషన్ చూపించి సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ అండి, ఆయన దీని పేరు ఈ డ్రోన్ పేరు ఏంటి అని చెప్పేసి అన్నారు. డ్రోన్ రాజా అండి అన్నాను. దాని పేరు కాదు డ్రోన్ రాజా, డ్రోన్ రాజా. సో అట్లా డ్రోన్ రాజాగా బాగా పాపులర్ చేస్తారండి. తర్వాత మేము ఎప్పుడైతే 1 కేజీ డ్రోన్ నుంచి దాన్ని స్కేల్అప్ చేసుకుంటూ వచ్చాం, ఫస్ట్ ఇయర్ కానించి దాన్ని ప్రోటోటైప్ చేసి కాలేజ్ మేనేజ్మెంట్ చూపించి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చూపిస్తాం, ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ చూపిస్తాం, దీన్ని అట్లా స్కేల్అప్ చేసుకుంటూ వచ్చామండి. చేసినప్పుడు అది వెంటనే సక్సెస్ అవ్వాలి. ఈ డ్రోన్ ఎప్పుడైతే ఫస్ట్ టైం చేసావో అది వెంటనే సక్సెస్ అవ్వలేదన్నమాట. ఫస్ట్ ప్రోటోటైప్ చేసాము, చేసి దాన్ని ఫ్లై చేస్తే ఫ్లై అవ్వలేదు, అది క్రాష్ అయింది. తర్వాత కొంతమంది మెంటార్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటే శ్రీనివాస్ గారు, గజేంద్ర గారు అని చెప్పి కొంతమంది మెంటార్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుని దాన్ని ఇంకొద్దిగా బాగా చేయడం, ఇంకొద్ది మంచి ఎక్విప్మెంట్ వాడడం, అట్లా దాన్ని స్కేల్అప్ చేసుకుంటూ వచ్చారు. మేము ఎప్పుడైతే ఈ డ్రోన్ చేసామో అది పడిపోయేది, ఎగిరేది కాదు. ఇది స్టార్ట్ చేసినప్పుడేమో నాకు 2 బ్యాక్లాగ్స్ దాకా ఉండేవి. ఎప్పుడైతే దీన్ని సీరియస్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాను, ఆ 2 కాస్త ఆరైంది, ఒక 18 బ్యాక్లాగ్స్ వరకు ఉన్నాయి. అన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ నాకు ఇదే ఫ్యూచర్, ఈ డ్రోన్స్ ఏ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి దీన్ని వదిలిపెట్టుకోకుండా చేశానండి. కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అదే విధంగా నాకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరూ సపోర్ట్ పక్కన పెట్టేసి ఇదే నా ఫ్యూచర్, ఏదైతే అదే అయింది అని చెప్పేసి దీన్ని స్కేల్అప్ చేసుకుంటూ వచ్చామండి. ఎంత సార్ స్కేల్అప్ చేసిన దానికి ఎంత ఉంది టర్న్ ఓవర్? ఇప్పుడు అరౌండ్ 2.5 లాక్స్ వరకు టర్న్ ఓవర్ చేశాను. ఒక 1/2 కేజీ పేలోడ్ డ్రోన్ కానించి ఇప్పుడు 25 కేజీస్, 20 కేజీస్ డ్రోన్ చేసాము. డ్రోన్ రాజా 1.1 అంటారండి. డ్రోన్ రాజా 1.1 అంటే 10 లీటర్ కెపాసిటీ డ్రోన్ అనమాట. సో ఈ 10 లీటర్ కెపాసిటీ డ్రోన్ వచ్చి రోజుకి 25 నుంచి 25 ఎకర్స్ వరకు మనం స్ప్రే చేయొచ్చు. నార్మల్గా ఒక రైతు వెళ్ళి స్ప్రే చేయాలంటే ఒక ఎకరం స్ప్రే చేయాలంటే గంటన్నర టైం పట్టిద్దండి. ఒక ఎకరం రోజుకి వచ్చి 4 ఎకరాలు 5 ఎకరాలు స్ప్రే చేయగలరు. ఇప్పుడు కూలీల సమస్య బాగా ఉంది, వాళ్ళు వెళ్ళి కొట్టాలంటే కుదరదు. నెక్స్ట్ వాళ్ళు కొట్టినా కానీ వాళ్ళకి ముక్కుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఇబ్బంది పెట్టి, కొన్ని మందులు చాలా పవర్ఫుల్గా ఉంటాయండి, అవి మొహం మీద పడితే మంటలు వచ్చేస్తాం, సాయంత్రం ఫోన్ చేయలేకపోవడం, నిద్రపోయినా నిద్రపట్టకపోవడం. సో ఇట్లా రైతులు చాలా సమస్యలు ఉన్నాయండి. అట్లాంటి డ్రోన్ టెక్నాలజీ అయితే కనుక ఒక రిమోట్ కంట్రోల్తో మనం మ్యాప్ పెట్టేస్తే బార్డర్, ఆ బార్డర్లోనే ఇది వెళ్ళి స్ప్రే చేసేస్తాం అనమాట. అటు రోజుకి 25 ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చు. ఎక్కువగా ఏంటంటే డైరెక్ట్ రైతులు కొనుక్కోకుండా కుర్ర
వాళ్ళు, అంటే ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న యూత్ ఎవరైతే ఉన్నారో, ఈ రూరల్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొనుక్కొని వాళ్ళు లోకల్ ఫార్మర్స్కి రెంటల్ సర్వీసెస్ చేస్తున్నారండి. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నాను, నేను వెళ్ళిపోయి మెట్రోపాలిటన్ సిటీలో జాబ్ చేసుకోకుండా ఒక 5 లక్షలు పెట్టి ఒక డ్రోన్ కొనుక్కుంటున్నాను, ఈ డ్రోన్ రాజా 1.15 లక్షలు పెట్టి ఈ డ్రోన్ కొనుక్కొని దాని ద్వారా లోకల్ ఫార్మర్స్కి రెంటల్ సర్వీసెస్ చేస్తూ రోజుకి 15,000 నుంచి 20,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారండి. 15,000 నుంచి 20,000 రోజుకి పర్ డే ఒక డ్రోన్తో. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు, డ్రోన్ రాజా గారు. నమస్తే, థ్యాంక్ యూ.